హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. ఈరోజు 26వ రోజు రివ్యూ అండి, తెలుగు బిగ్ బాస్ సీజన్ 26th డే రివ్యూ. ఈరోజు అందరూ అనుకుంటారన్నమాట, అంటే మొత్తం ముగ్గురునే కదండి ఆపింది, ఇంకా 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి అని చెప్పని అనుకుంటారు. తర్వాత ఏమో విష్ణుప్రియ వెళ్ళి పృథ్వీకి దెబ్బ తగిలిన చోట చేతికి ఆయిల్ రాస్తుంది అన్నమాట. విష్ణుప్రియ లోపలికి వస్తే కిరాక్ సీత అంటుంది, సోనియా రాస్తుంది. అంటే వీళ్ళ టీం వేటు వాళ్ళ టీం వేటు వేరు కదండి, ఎవరి టీం వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలని కదా వీళ్ళకి రూలు. అందుకని వీళ్ళ ఇప్పుడు తను విష్ణుప్రియ కిరాక్ సీత టీం కదా, పృథ్వ ఏమో నిఖిల్ టీంలో ఉన్నాడు కదా. సోనియా రాస్తుంది కదా, నువ్వు ఎందుకంటే రాస్తున్నావు అంటే ఐ లైక్ టు టాక్ హిమ్, ఐ లైక్ హిమ్ అని చెప్పని అందరితో వాళ్ళ టీం మెంబర్స్ అందరు లోపల ఉంటే అందరితో చెప్తున్నారు అనమాట. నాకు నా చాయిస్ నాకు వదిలేయండి, నన్ను దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అన్నట్టుగా విష్ణుప్రియ చెప్తుంది అనమాట. నాకు చేయాలనిపించింది చేశాను అని చెప్పని అంటది. దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్పని, నాకు ఇలా ఇరిటేషన్ తెప్పించొద్దు, నాకు అక్కడ అలా తెప్పించాడు నిఖిల్ అని చెప్పని నేను మీ టీంలోకి వచ్చాను, మీరు కూడా ఇక్కడ ఇలా చేయొద్దు అని చెప్పని అంటది అనమాట. తర్వాత ఆ రోజు అయిపోతుంది. తర్వాత 9:30కి మామూలుగా యాజ్ యూజువల్ గా సాంగ్ ప్లస్ డాన్స్ అండి, అందరు డాన్స్ బాగా చేశారు. తర్వాత సోనియా అంటుంది అనమాట నిఖిల్ తో, అంటే పృథ్వీ రెడీ అవుతూ ఉంటాడు లోపల డ్రెస్సింగ్ రూమ్ లో, విష్ణుప్రియ తన రెడీ చేస్తుంటుంది. అంత బ్లాక్ షర్ట్ ఉంటుంది చూడండి, ఇలాగా హోల్స్ హోల్స్ షర్ట్లు వేసుకుంటారు కదా మోడల్స్, అలాంటి షర్ట్ రెడీ అవుతాడు అనమాట పృథ్వీ. తన విష్ణుప్రియ హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట, రెడీ చేస్తుంటుంది, కొంచెం మేకప్ వేయటం అవన్నీ చేస్తుంటే సోనియాను నిఖిల్ ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఉంటారు వాళ్ళ రూమ్ లో. సోనియా అంటుంది పృథ్వీ తనకి పడిపోతున్నాడు విష్ణుప్రియకి అని, అంటే లేదు తను సాఫ్ట్ గా ఉంటున్నాడు తన విషయంలో తనకు తెలుసు అని చెప్పన్నట్టుగా నిఖిల్ చెప్తాడు అనమాట. తను ఎలా ఉంటున్నాడో తనకు తెలుసు తను అని చెప్పని అంటాడు తన విషయం సాఫ్ట్గా ఉంటున్నాడు అంత అని చెప్పాను, సాఫ్ట్ కార్నర్ ఉందని అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. తర్వాత ఇక్కడ ప్రేరణ వీళ్ళు కూడా డైనింగ్ టేబుల్ మీద దగ్గర కూర్చుంటారు, యక్ష్మి ప్రేరణ వీళ్ళంతా కూడా, వాళ్ళకి ఇంటూ కూడా వాళ్ళు కూడా వీళ్ళ ఇద్దరు గురించే మాట్లాడుకుంటారు, విష్ణుప్రియ గురించిను పృథ్వీ గురించి. వీళ్ళిద్దరు కలిసి ఆ డ్రెస్ రూమ్ లో వీళ్ళిద్దరు కలిసి ఉంటారనమాట. వాళ్ళిద్దరు కలిసి తను రెడీ చేయటాయని వీళ్ళు చూస్తుంటారు కదా అటెన్షన్ అని చూస్తుంటే దాని గురించి డిస్కస్ చేస్తుంది ప్రేరణ అంటుంది అనమాట. విష్ణుప్రియ నేను ఏదో జోక్గా చేస్తుంది అనుకున్నాను కానీ నిజంగానే జెన్యున్ గానే కనెక్ట్ అవుతుంది పృథ్వీకి, కానీ పృథ్వీ ఊరినే తన అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పని అని అనుకుంటారనమాట. తర్వాత కొత్త డ్రెస్ లో తయారు చేసి లోపలికి పిలుస్తుందన్నమాట, ఏదైనా విష్ణుప్రియ లోపలికి గ్లాస్ డోర్ తీసేసి లోపలికి ఎంటర్ అవ్వనట్టు, రాజావారు ఎంటర్ అవుతున్నారు అనే టైప్ లో క్రియేట్ చేసి లోపలికి వస్తాడు అనమాట. పృథ్వీ లోపలికి వస్తాడు, అందరు కలిసి చూస్తారు, అందరి ముందు పృథ్వీ స్టైల్ గా నడుస్తూ అర్థంలో చూసుకుంటా ఉంటే యక్ష్మి అంటది అనమాట, ఆ డ్రెస్ లో ఏముంది ఆ డ్రెస్ లో కిరాక్ సీత విడిగానే బాగున్నాడు ఈ డ్రెస్ లో కంటే అని చెప్పని వీళ్ళు అంటారు. యక్ష్మి అంటుంది ఈ డ్రెస్ లో అయితే పృథ్వీ కంటే కూడా మణి కంటే హాట్ గా ఉంటాడు అని చెప్పని అంటది అనమాట విష్ణుప్రియ. విష్ణుప్రియ ఆ మాటకి గొడవ చేస్తుంది అనమాట. తర్వాత ఏమో బీబీ అనౌన్స్ చేస్తున్నాడు, మీరు ఆహారం నిల్వ చేసుకునే టైం అయింది అని చెప్పని ఒక గేమ్ ఇస్తాము. ఆ గేమ్ ఏంటంటే సౌండ్స్ వస్తుంటాయి, ఇది ఇంత ముందు సీజన్ లో కూడా ఉన్నదండి, ఇది సౌండ్స్ వస్తుంటే వీళ్ళకి వైట్ బోర్డ్ ఇస్తారు, మార్కర్ ఇస్తారు, ఆ సౌండ్స్ ని ఏంటి సౌండ్స్ కరెక్ట్ గా అదే ప్యాటర్న్ లో రాదనమాట, అదే రోల్ ఒకదాని తర్వాత ఒకటి సేమ్, అదే మళ్ళీ ఒకటి పైకి ఒకటి కిందకి ఆ సౌండ్ కూడా వేరే వేరేగా రాయకూడదు, సేమ్ అదే ప్యాటర్న్ లో రాయాలన్నమాట, ఎలా వచ్చిందో ఆ ప్యాటర్న్ లో రాయాలన్నమాట. సౌండ్స్ వస్తుంటే ఆ సౌండ్స్ ప్రకారం మీరు బోర్డు మీద రాయాలి అని చెప్పని చెప్తారు. దానికి నబిల్ సంచాలక పెడతారు, ఫస్ట్ టైం మణికంఠను ప్రేరణ ఆడుతుంటారు, మణికంఠ ఏమో ప్రేరణ దాంట్లో చూసి రాయబోతుంటే నబిల్ మధ్యలో అడ్డంగా నుంచుంటాడు అనమాట. తర్వాత ఆ గేమ్ లో వాళ్ళిద్దరు ఓడిపోతారు, ఇద్దరు సరిగ్గా రాయాలన్నమాట. అలా ఒకసారి నిఖిల్ ఒక దాంట్లో విన్ అవుతాడు అనమాట, నిఖిల్ కరెక్ట్ గా రాస్తాడు, నిఖిల్ విన్ అవుతాడు. ఆ తర్వాత ఏమో యష్మి ఏమో ఒక సౌండ్ దగ్గరగా ఉంటుంది అనమాట తను వాళ్ళకి వచ్చిన సౌండ్ లో, అందుకని యష్మి టీం వాళ్ళ యష్మి ఏమో వీళ్ళ టీమే కదండి నిఖిల్ టీమే కదా, మళ్ళీ ఒక యష్మి టీమ్ కి పాయింట్ ఇస్తాడు అనమాట నబీల్. అదంటే గాడ్ సౌండ్ను మంకీ సౌండ్ వస్తుంది అనమాట, దానికి గురించి డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ అయితే బీబీ అనౌన్స్ చేస్తారు, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఒకసారి డాంకీ సౌండ్ మంకీ సౌండ్ చేయమని కిరాక్ సీత అక్కడ అడిగితే కిరాక్ సీత ఏమో నా గొంతు అలా ఉంటుంది సార్ డాంకీ లాగా అని చెప్పని ఏదో చేస్తుంది తనకు చేత కదా అనమాట. తర్వాత విష్ణుప్రియ ఏం చేయమంటారు, విష్ణుప్రియ ఏమో సార్ నాకు
ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తో నా వోకల్ కార్డ్స్ క్లోజ్ అయిపోయినాయి సార్ అని చెప్పని అని అంటది అనమాట. అని ఏదో తను ట్రై చేస్తాడు కానీ మణికంఠ బాగా చేస్తాడు అనమాట, డాన్స్ ఇలాగా సౌండ్ చేస్తాడు. సౌండ్ చేసిన తర్వాత అలాగ మధ్య మధ్యలో కామెడీ చేస్తుంటారు అనమాట. వీళ్ళు గేమ్ ఆడినంత సేపు బిగ్ బాస్, ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ కూడా ఒక దాంట్లో విన్ అవుతున్నారు. ప్రేరణ ఏమో కిరాక్ సీతా టీంలో, అలాగే వాళ్ళకి ఏమో 2 పాయింట్స్ వస్తాయండి నిఖిల్ వాళ్ళ టీంకి, కిరాక్ సీతా టీంకి ఓన్లీ 1 పాయింటే వస్తుంది అనమాట. బజరం అవుతుంది, ఎండ్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయ్యేసరికి నిఖిల్ టీం విన్ అయినట్టు అనౌన్స్ చేస్తారు. ఓడిపోయిన కిరాక్ సీతా టీం నబీల్ ని నామినేట్ చేస్తారు. నబీల్ తో అప్పుడు సంచాలకుగా ఉన్నాడు కదండి గేమ్ లో, నబీల్ వల్ల తనకి అనవసరంగా ఒక పాయింట్ ఎక్స్ట్రా అయింది యష్మి వాళ్ళకి అని చెప్పని, నేను నామినేట్ చేస్తాను నెక్స్ట్ నామినేషన్ నీకు ఇదే పాయింట్ అని చెప్పని జోక్ గా అంటారు అనమాట. తర్వాత ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ ఇంకా సూపర్ మార్కెట్ లో ఫస్ట్ భద్రమోగానే నిఖిల్ వెళ్ళాలి, సెకండ్ భద్రం మోగినప్పుడేమో కిరాక్ సీతా టీమ్ లో వాళ్ళు వెళ్ళాలి అని చెప్పని చెప్తే, ఎవరు మెయిన్ చీఫ్స్ వెళ్తామంటారు లోపలికి, ఎవరు వెళ్తారంటే చీఫ్స్ మేమే వెళ్తామంటారు సూపర్ మార్కెట్ లోకి. అలా బజార్లు మోగంగానే ఫస్ట్ నిఖిల్ వెళ్ళిపోయాడు, తను తనకు కావాల్సిన గబగబల. నిఖిల్ మాత్రం చాలా ఫాస్ట్ గా తీసేసుకుంటాడండి, వాళ్ళు మాత్రం ఎక్కడెక్కడ ఏమన్నా సరే చాలా చాలా ఫాస్ట్ గా వేస్తాడు. కిరాక్ సీత వెళ్తుంది, కిరాక్ సీత వెళ్ళేసి తను వేస్తుంది, వేసేసిన తర్వాత లాస్ట్ లో ఆకుకూరలు పట్టుకున్నప్పుడు బజరం అవుతుంది. ఇంకా ఇవి వేయకూడదు అంటాడు నిఖిల్, రిక్వెస్ట్ చేసాడు సార్ మాకు కావాలి ఆకుకూరలు, అసలు చికెన్ మొత్తం నువ్వే తీసేసుకున్నావు అనుకుంటా కదంటే నా చేతికి అందినాయి అవి వచ్చేసినాయి అని చెప్పని అంటాడు అనమాట. అలా చికెన్ మొత్తం వీళ్ళకి నిఖిలే తీసేసుకుంటాడు అనమాట. ఈ రోజు మొత్తం చికెన్ ఈ వీక్ మొత్తం నిఖిల్ టీంకి వెళ్ళిపోయింది. నిఖిల్ టీంకి వెళ్తే అన్ని మళ్ళీ సరుకులు సామాన్ సర్దుకున్నారు. బయటేమో నబీల్ విష్ణుప్రియ ఆదిత్యవం కిరాక్ సీత డిస్కస్ చేసుకుంటారు అనమాట ఈ గేమ్ గురించి. ఆ పాయింట్ లక్ష్మికి ఇచ్చారు కదా, ఆ పాయింట్ గురించి లక్ష్మి గురించి మాట్లాడుకుంటారు. నబీల్ ఇచ్చాడు కదా, తన నబీల్ ఏమో ఎమోషనల్ అవుతాడు, నేను ఆ పాయింట్ లక్ష్మికి ఇవ్వటం వల్ల నయనికాకి పాపం ఫుడ్ లేకుండా పోయింది, సరిగ్గా నయనికాకి అంటే ఓల్డ్ కిరాక్ సీత టీంలో ఉంది కదండి నయనిక, తనకి నాన్ వెజ్ అంటే ఇష్టం అనమాట, తనకి సరిగ్గా ఫుడ్ లేదు మన వల్ల అని చెప్పని నా వల్ల అని చెప్పని ఫీల్ అవుతాడు కొంచెం. ఏంటంటే నబీల్కి నయనిక అంటే కొంచెం లైకింగ్ అనమాట, తను వాళ్ళిద్దరు ఒకటే కదా బడ్డీస్ అని చెప్పని తను కొంచెం సాఫ్ట్ కార్నర్ అనమాట. అలా ఎమోషనల్ అవుతాడు, ఎమోషనల్ అయితే కిరాక్ సీత వచ్చి అదేంటి కొంచెం తడుతుంది అనమాట, సపోర్ట్ చేస్తుంది ఊరుకో అని చెప్పనట్టుగా. తర్వాత అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, అందరు కలిసి వస్తారనమాట, లాన్ లో ఉంటారు. లాన్ లో ఉంటే అక్కడ టేబుల్ మీద ఒక గోల్డ్ బ్యాండ్ పెట్టి ఆ బ్యాండ్ పెట్టుకొని ఒక టీంలో ఎవరైనా సరే ఈ టీంలోంచి ఆ టీంలోకి వెళ్ళిపోవచ్చు అని అంటే బజర్ మోగేలోపు ఏ విషయం చెప్పాలి ఎవరైనా తెలియాలి అని చెప్పండి, అందరూ చాలా డిస్కషన్ చేసుకుంటారు. వీళ్ళు పక్క నుంచి అడుగుతున్నారు అనమాట ప్రేరణ, మణికంఠను వీళ్ళు వస్తారా మీరు అని చెప్పని అడుగుతారు. నా నిఖిల్ టీంలో ఉన్న మణికంఠ నేను యష్మిన్ అంటే మాకు చికెన్ కావాలంటే వాళ్ళకి సార్ చికెన్ లేదు అండి, వాళ్ళ దగ్గర మొత్తం చికెన్ అంతా నిఖిల్ తీసుకొచ్చేసారు కదా ఈ వారం, మాకు చికెన్ కావాలి బ్యాండ్ వద్దని చెప్పని అంటారు. కానీ తర్వాత మణికంఠకి వెళ్ళాలని ఉంటుంది అనమాట ఆ టీంలోకి, ఎందుకంటే ఈ టీంలో నిఖిల్ తనకి అసలు ఏం ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వట్లేదు కదండి, అన్నిటికీ సోనియా మీద పృథ్వీ మీద ఆధారపడుతున్నాడు, తనకంటే ఫస్ట్ నుంచి కొంచెం సఫర్ అవుతున్నాడు కదా వాళ్ళ టీం వల్ల అని చెప్పని మణికంఠ ఊగుసలాడుతూ ఉంటాడు. ఊగుసలాడుతూ ఉంటే ఇంకా మణికంఠకే వీళ్ళందరూ కలిసి అంటారనమాట మణికంఠ గురించి కామెడీ చేసుకుంటాడు, మణికంఠ మీద బాగా బరువు ఎక్కువైపోయింది పాపం అని చెప్పని అనుకుంటారు. ఈ నిఖిల్ అంటాడు సోనియా ఎక్కడ వెళ్తుందో అని చెప్పని, నువ్వు నా రైట్ హ్యాండ్ నువ్వు నా హార్ట్ నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పని అంటాడు. సోనియాకి కూడా వెళ్ళాలని ఉంటుంది అనమాట, అటు మారాలని ఉంటుంది. యష్మికి కూడా వెళ్ళాలని అని ఫీలింగ్ యష్మి కూడా అంటుంది అనమాట నిఖిల్తో, నాకు కూడా వెళ్ళాలని ఉంది నువ్వు నాకు అసలు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, ఏదైనా సరే సోనియాతో డిస్కస్ చేస్తున్నావు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నావు నువ్వు నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు నాకు వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పని నిఖిల్తో అంటది, అంటే వెళ్ళొద్దు అని చెప్పని అంటే సోనియా అంటది నిఖిల్తో, నువ్వు వెళ్ళి నబీల్ రమ్మని చెప్పి మన టీంలోకి రమ్మని చెప్పని అడుగు మన టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పని అంటే పోయిన వెళ్ళి నబీల్ని అడుగుతాను అనమాట. నబీల్ రమ్మని అంటే నబీల్ నేను రాను ఈ టీంలోనే ఉంటాను అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత ఈ విషయం వెళ్ళి నబీల్ వెళ్ళి కిరాక్ సీత చెప్తాడు అనమాట, ఇట్లా అడిగాడు నేను అడలేదు అని చెప్పని చెప్తాడు. ఇంకా లాస్ట్కి బజర్ బిగ్ బాస్ అడుగుతాడు అనమాట, మీలో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారని కానీ మణికంఠ హ్యాండ్ లేపుతాడు అనమాట, నేను వెళ్తాను సార్ అని చెప్పి గోల్డ్ బ్యాండ్ వేసుకుంటాను నేను వెళ్తాను అడుగు అంటే ఆ బ్యాండ్ వల్ల మళ్ళీ ఇంకోటి కూడా ఆలోచిస్తారనమాట అందరూ, ఇదే కాదేమో ఇంకా దానివల్ల ఇంకా ఏమన్నా ఉంటాయేమో ప్లస్ పాయింట్స్
ఒకవేళ నామినేషన్స్ ఉండకపోవచ్చు 5 వారాలు ఇట్లా, తర్వాత ఏదైనా దానివల్ల మనకి ప్రయోజనాలు ఉంటాయేమో అని చెప్పి, ఆ గోల్డ్ బ్యాండ్ వల్ల అని చెప్పని అందరూ ఆలోచిస్తారనమాట. ఆలోచిస్తుంటే కానీ ఎవరు ముందుకు రారు, మణికంఠ ముందుకు వచ్చి వేసేసుకుంటాడు అనమాట బ్యాండ్. దానికంటే మణికంఠకే అనౌన్స్ చేస్తారు, నువ్వు కిరాక్ సీతా టీంలోకి వెళుతున్నావు కాబట్టి కిరాక్ సీతా టీంలో నుంచి ఒకళ్ళు నువ్వు స్వాప్ చెయ్యి నిఖిల్ టీంకి అని అంటే, అప్పుడు మాట్లాడుకుని తను ఆలోచించి ఆదిత్యవని ఇటు నుంచి అట్టేస్తాడు అనమాట. ఆదిత్యవం అప్పటిదాకా కిరాక్ సీతా టీంలో ఉన్నాడు అనమాట, నిఖిల్ టీంలోకి మారుస్తాడు. ఆదిత్యవం ఇప్పటిదాకా అసలు ఎప్పుడు నిఖిల్ టీంలో లేడండి, ఆపోజిట్ టీంలోనే ఉన్నాడు. అంతకుముందు అభయ టీంలో ఉన్నాడు, అభయ ఉన్నప్పుడు అంతకుముందు కూడా యష్మి టీంలో ఉన్నాడు. అసలు నిఖిల్ టీంలో అంటూ ఆదిత్యవం ఇప్పటిదాకా లేడు, ఇదే ఫస్ట్ టైం అనమాట నిఖిల్ టీంలోకి వెళ్ళటం. ఇద్దరు బ్యాండ్స్ మార్చుకోమంటారు, మణికంఠ అనేమో ఆ బ్యాండ్ ఆదిత్య బ్యాండ్, ఆదిత్య ఏమో మణికంఠ బ్యాండ్, ఇద్దరు కలిసి బ్యాండ్స్ రెండు టీమ్స్ బ్యాండ్స్ మార్చుకుంటారు. మార్చుకున్న తర్వాత ఆదిత్య ఓము అంటాడు అనమాట, నేను 100% జెన్యున్ గా ఆడతాను, నేను కష్టపడతాను, నిఖిల్ టీంలోకి వెళ్తాను అని చెప్పని అని అంటాడు అనమాట. అని ఆదిత్య ఓము నిఖిల్ టీంలోకి మారుతాడు. వారి తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట, ఈరోజు నైట్ అంతా మీరు అందరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు ఇమిటేట్ చేసుకొని ఫొటోస్ ఇస్తారనమాట. మళ్ళీ ఇది కూడా ఇంతమంది సీజన్స్లో ఉన్నదేనండి, ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయమండి, అది అందరికి గుర్తుండిపోవాలి అని చెప్పని అంటారనమాట. అంటే అది మళ్ళీ బ్యాండ్కి, ఆ బ్యాండ్కి ఫోటో ఉంటుందన్నమాట, తను వేరే వాళ్ళది వేసుకొని వాళ్ళలాగా ఆ పాత్ర చేయాలన్నమాట, ఇమిటేట్ చేయాలన్నమాట. అట్లాగా మళ్ళీ యాంకర్ గానేమో ఆ టీం మెంబర్స్లో బిగ్ బాస్ అనౌన్స్ చేసిన వాళ్ళు యాంకర్గా కూర్చుంటే వాళ్ళ కోసం చేస్తుంటే వీళ్ళేమో సేమ్ అదే ప్రాపర్టీ, ఆ మెళ్ళ వేసుకున్న క్యాండిడేట్ వాళ్ళ బిహేవియర్ వీళ్ళు ఇమిటేట్ చేస్తూ అదే వాళ్ళు వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలన్నమాట. యాంకర్ వేసిన క్వశ్చన్స్కి ఫస్ట్ నబీల్ వస్తాడు, నబీల్ వస్తే ప్రేరణ మణికంఠలాగా చాలా బాగా చేస్తుందండి, మణికంఠలాగా ఇమిటేట్ చేస్తుంది. మణికంఠ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా తింటాడు, ఎట్లా నడుస్తాడు, అన్నీ చాలా బాగా చేస్తుంది, ప్రేరణ బాగా చేస్తుంది. ఆ తర్వాత ఏమో నబీల్ లేచిన తర్వాత ప్రేరణని యాంకర్ని చేస్తారనమాట. అప్పుడు నబీల్ ఏమో ఆదిత్య ఓం పాత్రలోకి వెళ్తాడనమాట, ఆదిత్య ఓం లాగా అసలు ఎక్సలెంట్ జీవించేశాడని చెప్పాలన్నమాట. సేమ్ అసలు మాట డైలాగ్ డెలివరీ కానీ అదేంటి అతను చేసే మ్యానరిజమ్స్ కానీ అసలు ఆదిత్యవమే ఇంప్రెస్ అవుతాడు. నబీల్ని చూసి తనలాగా చేస్తుంటే అసలు చాలా చప్పట్లు కొడతాడు, అసలు ఆదిత్యవం నవ్వుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. నబీల్ తనలాగా చేస్తుంటే మాత్రం చాలా బాగా చేస్తాడు అనమాట. నబీల్ అందరు బాగా చేశారండి, అందరు ఒకళ్ళనొకళ్ళు అందరు బాగా చేస్తారు. ఎక్కువ ఈ డిస్కషన్లో ఎక్కువ ఏంటంటే ప్రతి చోట నిఖిల్ను పృథ్వీ సోనియా టాప్ మాత్రం కంపల్సరీ వస్తుంది అనమాట ప్రతి చోట అలా చేస్తారు. తర్వాత ఇంకా లాస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, అనౌన్స్ చేసి ఏంటి మీలో అందరిలోకి ఎవరు బాగా చేశారనగానే అందరు ఒకేసారి నబీల్ పేరు చెప్తారనమాట. నబీల్ చాలా బాగా చేస్తాడు అనమాట, నబీల్ పేరు చెప్తే నబీల్ ఇంకా విన్ అయినట్టు మామూలుగా కంగ్రాట్స్ అని చెప్తారు నబీల్కి. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట, చాలా బాగా చేశాడు అనమాట, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పంగానే అందరు నబీల్ పేరు చెప్పేసరికి నబీల్ కూడా అందరికి థ్యాంక్స్ చెప్తాడనమాట. తర్వాత సోనియాను మణికంఠ ఆ రోజు నైట్ మాట్లాడుకుంటారు అనమాట బెడ్ మీద. సోనియా అంటుంది, చూడు అందరికి మా మీద ఎంత ఇది ఉందో, మా అందరు కలిసి మమ్మల్ని ప్రతి చోట మమ్మల్ని కార్నర్ చేశారు. సోనియా అను పృథ్వీ అను నిఖిల్ ఈ మూడు మాత్రం పేర్లు మాత్రం రాకుండా లేదు ప్రతి చోట. అంటే మనకి ఈ రెండే చూపించారండి, మామూలుగా అయితే 24/7లో అయితే మొత్తం అందరి గేమ్ అంతా చాలాసేపు ఉంటుంది, అందరు చూపించారు కానీ ప్రతి చోట వాళ్ళ ముగ్గురు మాత్రం వస్తుందన్నమాట. అదే మాట అంటది సోనియా, చూడు మా ముగ్గురు మీద ఎంత ఇది ఉందో, మా ముగ్గురు మీద మాత్రం బాగా కార్నర్ చేశారంటే మణికంఠ అంటాడు అందరిలోకి ప్రేరణ కూడా బాగా చేసింది, ప్రేరణను నబీల్ చాలా బాగా చేశారు అంటారనమాట. దీంతో ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి, ఇలా జరిగింది. ఈరోజు నైట్తో అయిపోయింది అనమాట, 12 PM కల్లా క్లోజ్ అయిపోయాయి ఓటింగ్ లైన్స్. చివరిలో సోనియాను పృథ్వీ ఉన్నారని తెలుస్తుందండి ఓటింగ్ లైన్స్లో. సోనియాను మాత్రం పంపించరు, ఎందుకంటే కొంచెం ఆడ వల్ల ఫుటేజ్ వస్తుంది కదండి, ఇంకా పృథ్వీనే వెళ్ళిపోవచ్చు నా తెలిసినంతవరకు, లేదంటే అసలు ఎలిమినేషన్స్ ఉండకపోవచ్చు. కొంతమంది డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ అని అంటున్నారు, మరి చూడాలి. 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ 2.1 అండి, అది నాకు సరే. నేను అనుకోవడం రేపు ఈరోజు సాటర్డేనే ఉండొచ్చండి, సాటర్డేనే ఎలిమినేషన్ చేసేసి
సండే ఎపిసోడ్ లో వాళ్ళందరినీ లోపల కన్నా పిలుస్తారు, లేకపోతే సాటర్డే అందరినీ లోపల పిలిచి సండే ఎలిమినేట్ చేస్తారో మాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు పృథ్వీ ఎలిమినేట్ అవ్వచ్చు. ఉన్న వాళ్ళలో అతనే కొంచెం వీక్ గా కనిపిస్తున్నాడు. అందరేమో ఆదిత్య ఓం వెళ్ళిపోతాడని చెప్పని అనుకుంటున్నారు. ఒకవేళ ఆదిత్య ఓం వెళ్ళిపోతే అంటే అందరిలోకి డల్ గేమ్ పరంగా చూసుకున్నా ఏ పరంగా చూసుకున్నా సరే చూడా ఆదిత్యవం తక్కువ ఉన్నాడు. కానీ అతను చేసిన సోషల్ సర్వీస్ అందరికి తెలిసిన హీరో అండి. అతని సినిమాల్లో అందరికి తెలుసు. ఉన్న వాళ్ళలో నిజంగా చెప్పాలంటే ఈ బిగ్ బాస్ 8 సీజన్ లో అందరిలోకి తెలిసిన అతను ఎవరు అని చెప్పానంటే నిఖిల్ ఒకడు, ఆదిత్యవం. నిఖిల్ ఏమో టీవీ సీరియల్స్ లో ఫేమస్ టీవీ సీరియల్స్ లో చేశాడు కదండి, నిఖిల్ తెలుసు అందరికి. అలానే ఆదిత్యవం సినిమాలో చేశాడు కాబట్టి అందరికి తెలుసు. నాకైతే ఈ బిగ్ బాస్ హౌస్ లో నేనైతే టీవీ సీరియల్స్ అస్సలు ఏమీ చూడనండి. ఒక్క కార్తీక దీపం తప్పితే ఇంకా ఏ సీరియల్ నేను చూడను. ఫస్ట్ నుంచి ఇంతకు కార్తీక దీపం 1 ఒకటి చూశాను, ఇప్పుడు కార్తీక దీపం 2 చూస్తున్నాను. వీళ్ళు తప్పితే నాకు ఎవరు. అందుకే లాస్ట్ టైం శోభా శెట్టి తెలుసు నాకు అట్టమడ. అట్లా నేనైతే నేను ఎవరిని చూడను, ఏ సీరియల్ చూడను. నాకైతే నా మిగతా గురించి నాకైతే ఐడియా లేదు. కానీ ఒక ఆదిత్యవం మాత్రం నేను లాహిన్ సినిమా చూశాను, అతని సినిమా. ఆ సినిమాలో అందుకని నాకు ఆదిత్యవం ఒక్కడే తెలుసు అనమాట. నాకైతే తెలిసినంత వరకు అతను సోషల్ సర్వీస్ కూడా చాలా బాగా చేస్తాడంటండి. వాళ్ళ ఊరు మొత్తం అతనికి ఓట్లు వేస్తున్నారని చెప్పని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఇలా ఈరోజు జరిగిందండి, ఇంతవరకు జరిగింది. మరి రేపు ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్లో ఏముంటుంది నాకు సార్ వస్తారు. 9 కల్లా స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పటిదాకా కనుక చూడకపోతే బిగ్ బాస్ నా దాంట్లో ఫస్ట్ డే నుంచి రివ్యూ ఉందండి నా ఛానల్లో, మీరు ఒకసారి చూడండి. నాకు వ్యూస్ తక్కువ వచ్చినా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి బిగ్ బాస్. నాకు అసలు 50 వ్యూస్ కూడా కంటే కూడా ఎక్కువ రావట్లేదు బిగ్ బాస్ రివ్యూ నేను ఇలా రోజు చెప్తున్నా కూడా. కానీ నేను రోజు చేస్తున్నాను బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నాను, ఎందుకంటే అలా అన్నా నేను మీ అందరికి అలవాటు అవుతాను అని చెప్పన్న ఉద్దేశంతో. నేను మీ ఇంటి పక్కన ఆంటీ లాగా, మీ పక్కన సిస్టర్ లాగా ఫీలింగ్ కలగాలని నేను న్యాచురల్గా నేనే రెడీ అవ్వకుండా మామూలుగా ఇంట్లో ఎట్లా ఉంటాను అట్లానే కూర్చొని మీకు రివ్యూ ఇస్తున్నాను. అందరూ చక్కగా రెడీ అయ్యి అలా ఇస్తారు, నేను మాత్రం ఇట్లానే ఉండి రివ్యూ ఇస్తున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. మీరు చూడండి ఫస్ట్ డే నుంచి నా దాంట్లో రివ్యూస్ ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగిన రివ్యూస్ ఈరోజు 26వ రోజు రివ్యూ అనమాట. చూడకపోతే ఇప్పటిదాకా లేదంటే కానీ హాట్స్టార్లో ఉంటుంది, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటుంది హాట్స్టార్లో చూడండి. మీకేమో ఓటింగ్ లైన్స్ ఈ రోజుతో క్లోజ్ అయిపోయినాయండి, ఫ్రైడే నైట్తో. ఇంకా రేపు ఎలిమినేషన్స్ ఉంటాయి షూర్గా. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని, దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఒకసారి ఆ ఛానల్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్.